భారతీయుల కాలంలో సంస్కృతం, తెలుగు భాషల్లో సాహిత్యాభివృద్ధి జరిగింది. సంస్కృత సాహిత్యం. కాకతీయ పాలకుడైన రుద్రదేవుడు స్వయంగా కవి. ఆయన నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. అగస్త్యుడు, ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. సంస్కృత భాషలో 75 గ్రంథాలు రచించాడు. నలకీర్తి కౌముది, బాలభారత కావ్యం, కృష్ణచరిత అనేవి ఇతడి ముఖ్య రచనలు. శాకల్య మల్లభట్టు, ఇతడు ఉదాత్త రాఘవం, నిర్దోష్ట రామాయణం రచించాడు. ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. విద్యానాథుడు, ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఇందులో ప్రతాపరుద్రుడి ఘనతను కీర్తించాడు. నరసింహకుడు అనే కవి కాదంబరి కళ్యాణం, కాకతీయ చరిత్ర, మలయవతి అనే గ్రంథాలను రచించాడు. కొలని రుద్రదేవుడు అనే కవి రాజారుద్రీయం అనే గ్రంథాన్ని రాశాడు. జాయపసేనాని, ఇతడు గీతరత్నావళి అనే గ్రంథాలను రచించాడు. ఇతడు గణపతి దేవుని ఆస్థానంలో గజశాహిని. అప్పలార్యుడు, ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఇతడు జైనుడు. జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించాడు. రావిపాటి త్రిపురాంతకుడు, ప్రేమాభిరామం అనే నాటకాన్ని రాశాడు. ఇది వీధి అనే దశవిధ రూపకాల్లో ఒకటి. తెలుగు సాహిత్యం. భాస్కర రామాయణం అనే గ్రంథాన్ని మల్లికార్జున భట్టు, కుమారదేవుడు, హుళక్కి భాస్కరుడు, అయ్యలాచార్యుడు అనే కవులు రచించారు. తిక్కన, నిర్వచనోత్తర రామాయణం, కృష్ణ శతకం, ఆంధ్ర మహాభారతం అనే గ్రంథాలను రచించాడు. మారణ, తెలుగులో మార్కాండేయ పురాణం అనే మొదటి మార్గ అంటే సంస్కృత అనువాద పురాణాన్ని రచించాడు. మంచన, కేయూర బాహు చరిత్రను రాశాడు. వినుకొండ వల్లభార్యుడు, ఇతడు క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని రాశాడు. ఇది హనుమకొండ ప్రజల సాంఘిక జీవితాన్ని తెలుపుతుంది. పాల్కురికి సోమనాథుడు, ఇతడి జన్మస్థలం పాలకుర్తి, శైవ కవి, ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఇతడు బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, వృషాధిప శతకం అనే గ్రంథాలను రచించాడు. గోనబుద్ధారెడ్డి, రంగనాథ రామాయణాన్ని రచించాడు. ఇది తెలుగు ద్విపద కావ్యాల్లో గొప్పది. రాజనీతి గ్రంథాలు. శివదేవయ్య రాసిన పురుషార్థ సారం, మడికి సింగన రచించిన సకల నీతి సమ్మతం, కాశ్య సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర, కాకతీయుల కాలం నాటి ముఖ్య రాజనీతి గ్రంథాలు. కాకతీయులు తలపెట్టిన తెలుగుదేశం పునర్నిర్మాణం, దీనికి అనుసరించిన రాజనీతి ఎంతో చెప్పుకోదగ్గది. అడ్డు అదుపు లేక, ఒక విధానం లేక, అనేక విడివిడి భాగాలుగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ సమీకృతపరిచి వీటిని ఒక ఆంధ్రప్రదేశంగా నిలిపి జాతి గౌరవాన్ని నిలబెట్టిన పరాక్రమవంతులు కాకతీయులు. క్రీస్తు శకం 1000 నుండి 1323 వరకు తెలంగాణ కేంద్రంగా తెలుగుదేశాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. శాతవాహన యుగం తర్వాత తెలుగువారి చరిత్రలో ఇది మరొక స్వర్ణయుగం. కాకతీయ రాజులు అంతకు పూర్వం రాజుల వలె పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కారు. రాజ్యకాంక్షతో రాజ్యాలు స్థాపించిన వాళ్ళు కారు. ప్రజల్లో పుట్టి నిరంతర కలహాల ఫలితంగా తెలుగు ప్రజలు అనుభవిస్తున్న బాధలను వీరు స్వయంగా చూశారు. ఉత్తర హిందూస్థానంలో అప్పటికే ముస్లింల దండయాత్ర ముందుకు వస్తున్నది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవాలంటే తెలుగువారినందరినీ సుస్థిర ప్రభుత్వం కిందికి తీసుకురావటం అవసరమని గుర్తించిన వారు కాకతీయులు. కాకతీయుల సామంతులు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానం అమలైంది. ఇది ఒక రకమైన జాగీర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. ఈ పాలకులనే నాయంకరులు అనేవారు. వీరు నిర్ణీత మొత్తంలో సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో చక్రవర్తికి తోడ్పడేవారు. ఒక విధంగా వీరిని కాకతీయ సామంతులుగా పేర్కొనవచ్చు. ఆయా రాజవంశాలు ఆయా మండలాలను అధ్యయనం చేస్తే ఏ నాయంకరులు, ఏ మండలాధిపతులు, ఏ సామంతులు, ఏ రాజవంశాలు కాకతీయుల ఘనత వెనుక ఉన్నారో
అర్థమవుతుంది. ఈ అధ్యాయ ముఖ్య ఉద్దేశం అదే. నతవాడి వంశం. నందిగామ మధిర తాలూకాలు, మహబూబాబాద్ జనగామ తాలూకాలు నతవాడి రాజ్య పరిధిలో ఉండేవి. ఈ రాజ్యాన్ని నతవాడి వంశం పాలించింది. ఈ వంశీయులు మొదట కళ్యాణి చాళుక్యుల సామంతులుగా ఉండి తర్వాత కాకతీయుల సామంతులయ్యారు. ఈ వంశానికి ఆద్యుడు బేతరాజు. ఇతడు కాకతీయ రెండో ప్రోలరాజుకు తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. ఇతడి కుమారుడైన దుర్గరాజు కళ్యాణి చాళుక్య ఆరో విక్రమాదిత్యుడికి, మూడో సోమేశ్వరుడికి సామంతుడిగా పనిచేశాడు. ఈ వంశానికి ఆద్యుడు బేతరాజు. ఇతడు కాకతీయ రెండో ప్రోలరాజుకు తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. ఇతడి కుమారుడైన దుర్గరాజు కళ్యాణి చాళుక్య ఆరో విక్రమాదిత్యుడికి, మూడో సోమేశ్వరుడికి సామంతుడిగా పనిచేశాడు. దుర్గరాజు కుమారుడైన బుద్ధరాజును కాకతి రుద్రదేవుడు మహాదేవుడు నతవాడి పాలకుడిగా నియమించారు. ఇతడి పెద్ద కుమారుడు రుద్రుడు. కాకతి మహాదేవుడు ఇతడికి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. బుద్ధరాజు రెండో కుమారుడు ఒక్కడి మల్ల రుద్రుడు. ఇతడు గణపతి దేవుడి సోదరి అయిన మైలాంబను వివాహం చేసుకున్నాడు. రుద్రమదేవి కాలం వరకు నతవాడి రాజులు కాకతీయ సామంతులుగా పనిచేశారు. గోణ వంశం. కాకతి రుద్రదేవుడు కందూరు చోడులను, పానుగల్ను దేవరకొండ ప్రాంతాలకు పరిమితం చేసినందువల్ల వారు వర్తమానపురాన్ని విడిచి వెళ్లారు. మళ్లీ రుద్రదేవుడే వర్తమానపురం పాలకుడిగా గోణబుద్ధరాజుని నియమించి ఉంటాడని భావిస్తున్నారు. గణపతి దేవుడి వల్ల గోణ గన్నారెడ్డి వర్తమానపుర రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఇతడి తమ్ముడు విఠల నరేంద్రుడు. వీరిద్దరూ యాదవరాజులు ఆక్రమించిన ఆదవాని తుమ్ములాలను జయించి రాయచూరు దుర్గాన్ని ఆక్రమించారు. విఠలుడు హాలువ మానువ రాజ్యాలను జయించాడు. కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ప్రదేశాన్ని ఆక్రమించి దక్షిణాంధ్ర భూభాగాలను కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడు. గోణ గన్నారెడ్డి సోదరి కుప్పాంబిక. ఈమె కవయిత్రి. ఆమె భర్త మల్యాలగుండ దండాధీశుడు. ఇతడు గోణగన్నారెడ్డి తర్వాత వర్తమానపుర పాలకుడయ్యాడు. ఇతడు 1245-46లో వర్తమానపుర శాసనం వేయించాడు. 1259లో భూదపుర శాసనం, 1272లో మరో శాసనం వేయించాడు. ఇతని మరణానంతరం భార్య కుప్పాంబిక తన భర్త పేరు మీద 1275లో గుండేశ్వరాలయం నిర్మించి శాసనం వేయించింది. ఇందులో ఆమె చిన్న తమ్ముడు గోణబుద్ధయ్య, గోణ విఠయ, కుమారుడు గుండయ్య గురించి పేర్కొన్నారు. రంగనాథ రామాయణాన్ని ద్విపదలో రచించిన గోణబుద్ధారెడ్డి ఆ రామాయణానికి ఉత్తర భాగం ద్విపదలో రచించిన బుద్ధారెడ్డి కొడుకులు కాచభూపతి, విఠలనాథులు ఈ గోణవంశానికి చెందినవారే. తెలుగులో తొలి రామాయణం ఈ రంగనాథ రామాయణం. వావిలాల వంశం. వీరు రెడ్డి వంశస్థులు. రుద్రమదేవి కాలంలో ఆమనగల్లు ఒంగూరు విషయాల పాలకులుగా ఉన్నారు. చెరకు రెడ్లతో వీరికి వివాహ సంబంధాలు ఉన్నాయి. కాయస్థ వంశం. 1239-1304 మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడిన కాయస్థ వంశస్థుల్లో ఆద్యుడు గంగయ్య సాహిని. ఇతడు కాకతి గణపతి దేవ చక్రవర్తికి సామంతుడు, ఆప్తుడు, అశ్వసైన్యాధిపతి. ఇతడి సువిశాల రాజ్యంలో మార్జవాడి, పలనాడు, కడప మొదలైన ప్రాంతాలతో పాటు నల్గొండ జిల్లాలోని పానగల్లు కూడా ఉండేవి. ఇతడి రాజధాని కడప జిల్లా ఒల్లూరు. దేవగిరి యాదవరాజు ఆజ్ఞ మేరకు అతడి సామంతుడైన దామోదరుడు కాకతీయ భూభాగాలను ఆక్రమించాడు. గణపతి దేవుడి ఆజ్ఞతో గంగయ్య సాహిని దామోదరుణ్ణి ఓడించాడు. దీంతో గణపతి దేవుడు అతడికి మహామండలేశ్వర పదవిని ఇచ్చాడు. గంగయ్య సాహిని తర్వాత అతడి మేనల్లుడైన జన్నిగ దేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి వద్ద సామంతుడిగా పనిచేశాడు. ఇతడి రాజ్యంలో నల్లగొండ మండలం అంతర్భాగంగా ఉండేది. ఇతడి సోదరుడు త్రిపురాంతకుడు కూడా సామంతుడే. తర్వాత ఇతడి సోదరుడు అంబదేవుడు స్వతంత్రించి కాకతీయులకు శత్రువయ్యాడు. అంబదేవుడి రాజ్యంలో నల్లగొండ జిల్లాలోని కృష్ణానది ఉత్తర ప్రాంతాలు దోర్నాల ఉండేవి. ఇతడి కుమారుడైన రెండో త్రిపురాంతకుడి కాలంలో ఈ రాజ్యం కాకతీయ రాజ్యంలో కలిసిపోయింది. చెరుకు రెడ్డి వంశం. కాకతీయ సేనానులు, సామంతుల్లో చెరకురెడ్డి వంశీయులు ప్రసిద్ధి చెందినవారు. వీరు రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు,
రుద్రమదేవి రెండో ప్రతాపరుద్రుల కాలంలో సామంతులుగా పనిచేశారు. నల్గొండ జిల్లాలోని జమ్మలూరు, మహబూబ్నగర్ జిల్లాలోని అమరాబాద్, కర్నూలు జిల్లాలోని వేల్పూరు ప్రాంతాలను పాలించారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నకిరేకల్ తాలూకాల్లో ఉన్న చెరుకుపల్లి గ్రామాలు వీరి తొలి నివాసమని భావిస్తున్నారు. వీరి తొలి రాజధాని జమ్మలూరు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని జలాలుపురమే జమ్మలూరు కావచ్చు. జలాలుపురంలో చెరుకు బొల్లయ్యరెడ్డి తన వంశీయుల పేరు మీద నిర్మించిన కేతేశ్వర, కోటేశ్వర, మారేశ్వర, సూర్యదేవర ఆలయాలే ఇందుకు నిదర్శనం. వీరు 1158 నుంచి 1323 వరకు పరిపాలించారు. ఈ వంశానికి ఆద్యుడు కాటసేనాని. జలాలుపురం శాసనంలో ఇతడి ప్రస్తావన ఉంది. పొలవాస మేడరాజు, కొలనుపాక జగద్దేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తగా వీరిని ఓడించటంలో రెండో బేతరాజుకు కాటసేనాని తోడ్పడ్డాడు. యుద్ధంలో సహాయం చేసిన కాటసేనానికి బేతరాజు చెరుకుపల్లి సహా 12 గ్రామాలను ఇచ్చాడు. చెరుకుపల్లి ప్రాంతాన్ని పాలించినందువల్ల ఈ వంశీయులు చెరుకు రెడ్లు అయ్యారు. కాటసేనాని పెద్ద కుమారుడు కేతసేనాని. ఇతడి మొదటి భార్యకు కాట, మార, ఎర్ర అనే ముగ్గురు కుమారులు. చెరకు రెట్ల సైనిక సహకారానికి మెచ్చిన రుద్రదేవుడు వారికి గుండియపూండి, బెరపూడి, గొట్టిపల్లి, వసువల, తొర్రూరు గ్రామాలను ఇచ్చాడు. కేతసేనాని రెండో భార్యకు కాట, మార, బొల్ల అనే కుమారులు ఉన్నారు. కేతసేనాని ఈ ముగ్గురు కుమారులు కందూరు చోట్లను ఓడించటంలో రుద్రదేవుడికి సహకరించారు. అందువల్ల రుద్రదేవుడు వీరికి జమ్మలూరు రాజ్యమిచ్చి సామంతులుగా నియమించాడు. ఈ ముగ్గురులో చివరివాడైన బొల్లయ్యరెడ్డి ప్రసిద్ధుడు. తండ్రి తర్వాత ఇతడు జమ్మలూరు రాజ్యాధిపతి అయ్యాడు. సంక్షోభంలో కూరుకుపోయిన కాకతీయ రాజ్యాన్ని రక్షించటంలో రేచర్ల రుద్రసేనానికి బొల్లయ్యరెడ్డి సహాయం చేశాడు. అందుకే గణపతి దేవుడు సింహాసనం అధిష్ఠించగానే బొల్లయ్యరెడ్డిని జమ్మలూరు రాజ్యంతో పాటు అమరాబాద్, వేల్పూరు రాజ్యాలకు సామంతుడిగా నియమించాడు. తర్వాత ఇతడి పెద్ద సోదరుడి కుమారులు మనుమలు, మునిమనుమలు ఈ రాజ్యాలను పాలించారు. వీరు ఈ ప్రాంతాల్లో 22 శాసనాలు వేయించారు. జలాలుపురం, కలువకొలను, అమరాబాద్, ఉడిమల్ల, కూరెల్ల తదితర ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించారు. వీరి శాసనాలు నాటి తెలుగు భాషా స్వరూపాన్ని తెలుపుతున్నాయి. వీరు శైవ మతాన్ని అవలంబించారు. మల్యాళ వంశం. మల్యాళ వంశీయులు కాకతీయులకు విధేయులుగా ఉన్నారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొని కాకతీయుల విజయ సాధనకు తోడ్పడ్డారు. వీరు దుర్నయ కులస్థులు. ఈ వంశానికి ఆద్యుడు దన్నసేనాని. కటుకూరు, కొండిపర్తి, భూదపుర శాసనాలు ఇతన్ని కాకతీయ సేనానిగా పేర్కొంటున్నాయి. దన్నసేనానికి ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సబ్బసేనాని సంకీనపుర రాజ్యాన్ని, రెండోవాడైన బాచసేనాని భూదపుర రాజ్యాన్ని పొందారు. సప్పసేనాని కుమారుడు కాటసేనాని. ఇతడికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన చొండసేనాని ప్రసిద్ధుడు. ఇతడు గణపతి దేవుడి ఆజ్ఞ మేరకు దివిసీమపై దండెత్తి చోడియ రాజును ఓడించాడు. వెలనాటి కృతీశ్వరుడి కోశాగారాన్ని గణపతి దేవుడికి అప్పగించాడు. విరియాల వంశానికి చెందిన మైలమను వివాహమాడి మాల్యాల రాజ్యంతో పాటు విరియాల రాజ్యాన్ని కూడా పాలించాడు. చౌండసేనాని మల్యాల రాజ్యపాలకుడైనప్పటికీ ఓరుగల్లు దుర్గరక్షణ కోసం ఉంచిన సైన్యాధ్యక్షుడిగా కొండపర్తిలో ఉండేవాడు. రాజ్యపాలనా వ్యవహారాలను ఇతడి అన్న పోతసేనాని చూసుకునేవాడు. బాచసేనాని కుమారుడు గుండ దండాధీశుడు కూడా ఈ వంశంలో ప్రసిద్ధుడు. ఇతడు గణపతి దేవుడు రుద్రమదేవి కాలంలో సామంతుడిగా, దండనాయకుడిగా పనిచేశాడు. భూదపుర, వర్ధమానపుర ప్రాంతాలపై ఆధిపత్యం వహించి కృష్ణానది, ఉత్తర కృష్ణానది ఉత్తర ప్రాంతాలను పాలించాడు. ఇతడి భార్య గోనగన్నారెడ్డి సోదరి అయిన కుప్పాంబిక. 1276 ఈమె వేయించిన భూదపుర శాసనాన్ని బట్టి గుండ దండాధీశుడు అప్పటికే మరణించాడని తెలుస్తోంది. తర్వాత ఇతడి కుమారులు రాజ్యపాలన చేశారు.